Okay, love you all. ఇక్కడ ప్రకాష్ రాజ్ గారి గురించి ఒక రెండు మంచి విషయాలు మాట్లాడాలనుకుంటున్నానండి. నా వాయిస్ బయటకు వచ్చింది, వైరల్ అయింది. నా ఫ్రెండ్స్తో నేను మాట్లాడుకున్న వాయిస్ మీకు అందరికీ తెలుసు కదా. పంపించిన ఆయన గురించి కూడా మీ అందరికీ తెలుసు, ఎవరు మీడియాకు పంపించారో. అయితే ఆ వాయిస్ నా అవతల వాళ్ళకి పంపించిన ఆవిడ కూతురు చదువుకి ఫీజు కట్టడానికి లేక 10,000 ఆవిడ నాకు మెసేజ్ పెట్టింది, ఒరే హేమ లెటర్ పై నేను సైన్ చేస్తాను, పాప చదువుకి ఫీజు కట్టాలిరా, ఇప్పుడు రేపు మార్నింగే కట్టాలి, నా దగ్గర 1 రూపాయి లేదు, 10,000 కావాలి అని చెప్పి ఆవిడ అడిగారు. ఎవరైతే నా వాయిస్ ఎక్స్వైజెడ్కి పంపించారో ఆవిడ. సో ఆ రోజు మాకు తెలుసు నా వాయిస్ బయటకు వెళ్ళిపోయింది, అది రేపు మీడియాలో రాబోతుంది అని అప్పటికే మాకు నోటీస్ ఉండింది. అప్పుడు నేను ప్రకాష్ రాజు గారికి చెప్పాను, ఇట్లా అక్కకి 10,000 అవసరం ఉందటండి, నేను అర్జెంటుగా నేను గూగుల్ పే చేద్దామంటే అక్క దగ్గర గూగుల్ పే లేదట. సో ఎవరో ఒక అతని నెంబర్ పెడతానంది, అతని నెంబర్కి నేను పంపించాలి. ఈ ఆర్టిస్ట్ పేరు నేను చెప్పొచ్చండి, కాకపోతే అక్కకి నేను మాట ఇచ్చాను, నేను ఎప్పుడూ జీవితంలో నీ పేరు చెప్పనక్క, బయట నీకు ఇబ్బంది కలిగిన విషయాలు బయట కనిపించాయి. ఎందుకంటే ఆర్టిస్టులు మనం ఎలా ఉంటామంటే చాలా సెన్సిటివ్గా ఉంటాం. సో మనకి తింటానికి తిండి లేకపోయినా పొద్దున్నే మనం నీట్గా ఒక షర్ట్ వేసుకుని ఒక చీర కట్టుకుని బయటకు వచ్చి అందరితో హాయ్ హలో అని మాట్లాడే స్వభావం మనది. మనకి ఇంట్లో ఏముందో ఏం లేదో చిరిగిపోయిన బనేన్ వేసుకుంటామా అది వేరే, కానీ బయటకు వచ్చినప్పుడు ఆర్టిస్టులు ఏ ఇది పాడైపోయిందిరా, చూడరా ఎలా ఉందో, ఆటోలో తిరుగుతుందిరా, బస్సులో తిరుగుతుంది, చాలా కేవలం. ఆర్టిస్ట్ అంటే ఎంటర్టైన్మెంట్ మనమే ఇవ్వాలి, మాట మనమే పడాలి. అలాంటప్పుడు ప్రకాష్ రాజు గారు ఏమన్నారంటే, ఆ అమ్మాయి ప్రకాష్ రాజు గారు నాకు లోకల్ నాన్ లోకల్, సో నాన్ లోకల్కి నేను ఎందుకు సపోర్ట్ చేయాలి అని చెప్పి నాకు ఒక పెద్ద మెసేజ్, అనితకు ఒక పెద్ద మెసేజ్ పంపించింది ఆవిడకి. అయినా ఈ మెసేజ్ ప్రకాష్ రాజు గారికి కూడా తెలుసు. అయినా నేను పంపిస్తానంటే, లేదు లేదు హేమ నేను పంపిస్తాను, నా పేరు చెప్పకు, నువ్వే ఇచ్చావని చెప్పు ఆవిడకి ఆ 10,000, నా పేరు కూడా చెప్పొద్దు, కానీ నేను ఇస్తాను 10,000 అని చెప్పి ప్రకాష్ రాజు గారు ఆవిడకి పంపించారు. ఆవిడ మా నాకు ఓట్ వేయదు, సో నాకు వేసిన ప్రకాష్ రాజు గారికి వేయదు. సో ఇంత ఖచ్చితమైన ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉండి కూడా మేం పంపించామండి. అది కాకుండా మాలో సురేష్ ఒక 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. సురేష్ అని మీ అందరికీ తెలుసు, మాకెళ్తే మీరు అందరు ఆ అబ్బాయితోనే మాట్లాడతారు. తనకి కరోనా చాలా సివియర్గా వచ్చేసింది, ఇంకా ఏమంటారు ఆక్సిజన్ పైనే ఆయన ఉంటున్నారు. సో అలాంటి ఆయనకి అమౌంట్లు చెప్పొచ్చో లేదో కానీ మొత్తం ప్రకాష్ రాజు గారు చూసుకుని ఈరోజు అతను సేఫ్గా ఇంటికి వెళ్ళేటట్టు చేశారండి. నరేష్ గారు మేము గత 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి ఉన్నాం, కానీ మా అంటే నేనేదో 5-10,000 ఇచ్చి ఉండొచ్చు, లేదా జీవిత గారు ఇంకో 10,000 ఇచ్చి ఉండొచ్చు, కానీ పూర్తి బాధ్యత తీసుకుని బాగు చేయించింది మాత్రం ప్రకాష్ రాజు గారు అండి, నరేష్ గారు కాదు. సో ఇలాంటి గుప్తదానాలు అంటే ఆయన చెప్పుకోవడం ఇష్టం లేకుండా ఎన్ని చేసి ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి. పెద్ద ఆర్టిస్ట్ అంటే మేలే నాకు చెప్పారు, ఒరే నా కూతురు పెళ్లికి ప్రకాష్ రాజు గారు 30 లాక్స్ ఇచ్చి పంపించారా. సో ఎవరండి ఈ రోజుల్లో ఇస్తారు 30 లాక్స్ అంటే నాకంటే పెద్ద రేంజ్ ఉండే ఒక ఆర్టిస్ట్, మేల్ ఆర్టిస్ట్. సో టెన్షన్ పడుతున్నారు, ఆడపిల్ల పెళ్ళి అంటే ఎన్ని కోట్లు ఉన్నవాడైనా ఒక ఎకరం అమ్మవలసిందే, త్రివిక్రమ్ డైలాగ్ లాగా. సో అలాంటిది ఆయన చేసి మళ్ళీ ఏ రోజు తిరిగి ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు వరకు. నేను షాక్, ఇలాంటి ఎన్నెన్నో మంచి పనులు, మీకు తెలిసిన మంచి పనులు, నాకు తెలిసిన మంచి పనులు, మనకి తెలియని మంచి పనులు ఎన్నో చేశారు. దయచేసి ప్రకాష్ రాజు గారికి ఓటేసి ఈ ప్యానెల్ మొత్తం గెలిపించండి. ఎవరెవరైతే విందు పార్టీలకు వెళ్తున్నారో, ఎవరెవరైతే సన్మానాలకు వెళ్తున్నారో వాళ్ళందరికీ చెప్పండి, ఆ ఒక్కరోజు ఆ ఒక్క రాత్రి తినేసి తాగేసినంత మాత్రాన కాదు, మన లైఫ్ లాంగ్ మనకి ఒక మా ఉండాలి, మనకి ఒక గైడెన్స్ ఉండాలి అని డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓట్ చేయాలని కోరుకుంటున్నాను. నాన్నదా విజయ నీ పేరు, రానన్నా యూత్తర్ జనరేషన్, కమాన్ యూత్. హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్, దిస్ ఇస్ విజయ్ శంకర్. సినీ ఆర్టిస్టులు అందరూ చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు, మీరు ఎప్పటి నుంచో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అవి. ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే సార్ సాల్వ్ అయితే చాలు, ఇంకా కొత్తగా మేమైతే ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. సో మీరు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే చాలు సార్,
అట్ ది సేమ్ టైం నేను ఇక్కడ ఈరోజు మీ ముందు ఉండడానికి కారణం నా వెనుకున్న వ్యక్తి శివ గోవిందరావు గారు. నాలాంటి చాలామంది ఆర్టిస్టులకి కార్డ్స్ ఇప్పించిన వ్యక్తి ఆయన. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను ముందున్నా నేనున్నా అని చెప్పి ధైర్యం ఇచ్చే వ్యక్తి ఆయన. అలాగే ఆయన దగ్గర మేము నేర్చుకున్నది సహాయం. మాకి ఈ ప్యానెల్కి మన ఆర్టిస్టులకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మీరు మాకు కాల్ చేసినా ఎలా అప్రోచ్ అయినా మేము సహాయం చేయడానికి రెడీ. ఎస్ సో సార్ నేను ఫస్ట్ చెప్పింది మళ్ళీ చెప్తున్నా. ఇందులో అందరు ప్రాబ్లమ్స్ ఆల్రెడీ సాల్వ్ చెప్పారు. అందులో 80% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినా వీఆర్ వెరీ హ్యాపీ సార్. మీరు 100% చేస్తారనుకుంటున్నా, అందులో 8 అయినా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ యువర్ టీమ్.